హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇక్కడ అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం పుల్లంపేట రూట్న అమ్ములు వీరయ్య స్వామి అని గుడి ఉందండి. ఇక్కడైతే తిన్నాళ్ళు అయితే వచ్చడానికి ఒకసారి అక్కడ అమ్ములు వీరయ్య స్వామి అంటారు, ఆయన్ని అడవిలో ఉంటాడు. ఆయనకు సంవత్సరానికి ఒకసారి తిన్నాళ్ళు అయితే చేస్తారండి, చాలా బాగా. అక్కడికైతే వెళ్తున్నాం. ఇక్కడ ఫస్ట్ వచ్చి వినాయక స్వామి అండి. మాకు దగ్గరలో, ఇంటికి దగ్గరలో వినాయక స్వామి గుడి ఉంటుంది, కిలోమీటర్ దూరంలో. ఫస్ట్ వినాయక స్వామి గుడి గేట్ అయితే వేస్తున్నారండి. నేను పూర్తిగా స్వామిని అయితే చూపించలేకుండాను. అక్కడ పేటకే చిన్న గుడి అయితే కట్టి వినాయక స్వామిది. నాగసర్పాలు గుండికి మామూలుగా ఒక లైన్స్ లాగా పడుంటాయండి, గీట్లు గీట్లుగా నాగ సర్పాలు. అవి నేను క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను, కానీ గేట్ అయితే బీగం అయితే వేస్తున్నారు, అది క్లియర్గా చూపిలేను. ఇప్పుడు అమ్ములు వీరయ్య కాడికి పోయి మనం కూడా చూడండి. ఇక్కడైతే అమ్ములు వీరయ్య కాడికి వచ్చాము. ఈయన అమ్ములు వీరయ్య అంటారు. ఆయన ఫస్ట్ ఎందుకు అమ్ములు వీరయ్య అంటే, ఆయన అంబు పట్టుకొని ఉంటాడండి, అందుకే అమ్ములు వీరయ్య అంటారు. ఆయన ఫస్ట్ అక్కడ రూటు మామూలుగా అప్పుడైతే తార్ రోడ్డు అయితే లేదండి. నేను ఒక 50 సంవత్సరాల కిందట అన్నమాట, తార్ రోడ్డు అయితే లేదు మన చిట్వేలకి పుల్లంపేటకి. మెటల్ రోడ్డు అయితే ఉన్నిందండి. అప్పుడైతే ఫస్ట్ అప్పుడు పెద్దోళ్ళు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కాలదారి అంటే ఉండేదండి. ఆ కాలదారిన చిట్వేలకి పుల్లంపేట వాళ్ళు చిట్వేలకి రావాలన్నా, చిట్వేల వాళ్ళు పుల్లంపేటకు పోవాలన్నా కాలదారిన నడిచిపోయేవాళ్ళంట, అడవిలో ఇంచి కొండల్లో ఇంచి. అందుకనేసి ఆయన అంబులు వీరయ్య స్వామి అయితే అంబు పట్టుకొని గుర్రం మీద రహదారిన వచ్చేవాడంట. ఈ పేదాసాద దారిని పోతూ ఉంటే పోయేవాళ్ళని వచ్చేవాళ్ళని దొంగలు పడేదంట. అప్పట్లో పెద్దవాళ్ళ కాలంలో, బ్రిటిష్ వాళ్ళ కాలంలో దొంగలు పడేదంట. దొంగలు పడి వాళ్ళ దగ్గర ఉండేటి దోసుకొని వాళ్ళని పంపించేవాళ్ళంట. ఏదైనా చేసే అట్లా అక్ష ఏదైనా చంపడం అట్లా తీకున్నా ఉంటే అట్ చేసేవాళ్ళంట. అందుకనేసి అంబులు వీరయ్య అనే ఒక రాజు ఆయన, ఆయన శివభక్తుడు. ఆయన గుర్రం మీద అమ్ము పట్టుకొని తిరిగి అలా పేదసాధని కాపాడుతూ వచ్చేవాడంట. అందుకనేసి ఆయన శివభక్తుడు కాబట్టి అక్కడ అయితే శిల అయిపోయినాడండి అంబులు వీరయ్య. ఆయనకైతే పెళ్ళి కాలేదు. ఆయన్ను పెళ్ళి దగ్గరలో పెట్టుకొని ఆయన ఆ విధంగా ప్రజల్ని కాపాడుతూ వచ్చినాడంట. ఆయన్ను ఇక్కడ శిలా విగ్రహం అయిపోయినాడు కదా అంబులు వీరయ్య అనే స్వామి, ఆయన్ను వెతుక్కుంటూ ఆమె వచ్చిందంట అమ్మవారు. ఆయన్ని వెతుక్కుంటూ అమ్మవారు వచ్చి ఆమె కూడా అక్కడే శిల అయిపోయిందండి. పక్కనుండేది అంబులు వీరయ్య పక్కనుంది కదా అమ్మవారు విగ్రహం, అయితే విగ్రహం కాదండి మామూలుగా పేట్లాగా ఉంటుంది. ఆమె రూపం అయితే ఆడ ఉంటుంది. ఆమె అయితే అక్కడ శిల అయిపోవడం జరిగింది. అందుకనేసి ఇంకా ఆడ పుల్లంపేట వాళ్ళు, ఇటు చిట్వేలు వాళ్ళు అందరూ కలిసి గుడి కట్టి అక్కడైతే పూజలు చేయడం అయితే జరుగుతుందండి. సంవత్సరానికి ఒకసారి బాగా గ్రాండ్గా తిన్నాళ్ళు అయితే చేస్తారు. తిన్నాళ్ళు చేసి అంతా చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళంతా బాగా గ్రాండ్గా అయితే చేస్తారండి. మేమంతా ఉదయం నుంచి తిన్నాళ్ళు అయితే బాగా జరిగిందండి. భజనలంట, కోలాటాలంట, అన్నదానాలంట అన్నీ బాగా జరిగాయి. నేనైతే ఎండకు భయపడి సాయంత్రం అయితే పోయానండి. అందరూ నేను పోయే తల్లికే అంతా మొత్తం జనమంతా వెళ్ళిపోయినారు. భజనలు అన్నీ ఆగిపోయినాయండి. చూడండి సర్దుకుంటున్నారు వాళ్ళు కూడా, ఇంకా ఇంటికి వెళ్ళిపోయేదానికి సాయంత్రం అయింది. నేను పోయే తల్లికే పోయి స్వామిని దర్శనం చేసుకొని టెంకాయ కొట్టుకొని అయితే రావడం జరిగింది. ఇక్కడ అంతా మామూలుగా వాళ్ళు ఉంటారు కదా పూసలవాళ్ళు, వాళ్ళంతా అంగళ్ళ పెట్టుకొని ఇక్కడ అంగళ్ళ పెట్టుకోవడం అమ్ముకోవడం జరుగుతుందండి. ఇది అడవి అండి, మొత్తం అడవి. ఆ అడవిలో మధ్యలో ఉంటాడు ఆయన అంబులు వీరయ్య అని. వెనపక్క గుడి కూడా కడుతున్నారండి ఇంకా బాగా. అలా ఉందండి అంబులు వీరయ్య గుడి. అయితే తిన్నాళ్ళ ఉదయం పోయింటే చాలా బాగా జనము అంతా బాగుండేవాళ్ళు, అంతా
బాగుండేది చూడండి. అంతా చుట్టూ కొండలు, వంట సామాన్ అండి. అన్నదానం చేస్తారు, ఇంకా అన్ని క్లీన్ చేసి పెట్టారండి సామీన్లో వేసి. అక్కడైతే అయ్యో స్పీకర్లో అన్నీ సెట్ చేస్తుంటారు కదా, అక్కడైతే భజన అయితే జరిగింది. ఇది కొత్తగా కట్టే గుడి. ఎండలు చాలా బాగా ఉన్నాయండి ఎక్కువగా, అందుకనేసి నేను చల్లబడైతే నేను పోయి వీడియో తీశాను. ఇదంతా మొత్తం ఘాట్ అండి, ఘాటు అడవి కొండలు మొత్తం లోయలు ఉంటాయండి. నేనైతే లోయ క్లియర్గా చూపిలేకున్నాను, ఆటోలో వస్తూ ఉన్నాను కదా. చూడండి కిందికి లోయలు ఉన్నాయండి, అక్కడైతే ఘాటు అంతా ఉంటుందండి. చాలా బాగుంటుంది అడవి అయితే. స్వామి తిన్నాళ్ళైతే చాలా బాగా జరిగింది. మళ్ళీ వచ్చే అంటే సండే సండే పోతారండి, సండే సండే పోయి అందరూ పూజలు చేసుకొని పొంగళ్ళు పెట్టుకొని మేకపోతులు కోళ్ళు అవి ఇవి తీసుకుపోయి అక్కడ ఆయనకు పెట్టుకొని అయితే వస్తూ ఉంటారు. మామూలుగా సంవత్సరానికి ఒకసారి అయితే ఇలా పూజ ఇట్లా తిన్నాళ్ళైతే చేయడం జరుగుతుందండి చాలా బాగా. ఓకే అండి, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో అరుణారెడ్డి బ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలా గంట సింబల్ని టచ్ చేయండి. ఇలా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకే బాయ్ అండి.